Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రాబిన్ శర్మ టీంకు టీడీపీ నజరానా, వైసీపీ ఐపాక్ టీం ప్యాకప్. ముఖ్యమంత్రి చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల వ్యూహకర్త రాబిన్ శర్మ బృందాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి ఈ బృందం సేవలు వినియోగించుకోవాలని డిసైడ్ అయ్యారు. అదే సమయంలో జగన్కు రాజకీయంగా సేవలు అందించిన ఐపాక్ టీం రాష్ట్రం నుంచి ప్యాకప్ అయింది. రాబిన్ శర్మ టీంకి చంద్రబాబు కొత్త అసైన్మెంట్ అప్పగించారు. దీంతో పోటీ వ్యవహారాలలో ఇక ఈ టీం కీలకం కానుంది. ఎన్నికలలో టీడీపీ విజయానికి పనిచేసిన రాబిన్ శర్మ టీమును కొనసాగిస్తూ చంద్రబాబు నిర్ణయించారు. తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉండగా రాబిన్ శర్మ బృందం పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా బాధ్యతలు చేపట్టింది. గతంలో ప్రశాంత్ కిషోర్ బృందంలో పనిచేసిన రాబిన్ తరువాత సొంతంగా షో టైమ్ గ్రూప్ సంస్థను నెలకొల్పారు. ఈ సంస్థ టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పనిచేయడం మొదలుపెట్టింది. ఏపీలో టీడీపీ విజయంతో త్వరలో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో సేవలు అందించేందుకు సీఎం షిండే నాయకత్వంలోని శివసేన షో టైమ్ కన్సల్టేషన్ ఎంపిక చేసుకుంది. దీంతో రాబిన్ శర్మ తన టీంతో ముంబైకి వెళ్ళిపోయారు. అక్కడ పని మొదలుపెట్టారు. ఇదే బృందంలో కీలక బాధ్యత నిర్వహిస్తున్న శాంతన్ మాత్రం ఏపీలో కొనసాగుతున్నారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాజకీయపరమైన విధుల కోసం ఈ బృందాన్ని వినియోగించుకోవాలని టీడీపీ నిర్ణయించింది. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఈ బృందం సమావేశమైంది. తాను ఈ టీం నుంచి రానున్న రోజులలో ఏం కోరుకుంటున్నది చంద్రబాబు స్పష్టం చేశారు. అందులో భాగంగా ఈ బృందం క్షేత్రస్థాయిలో టీడీపీ పనితీరుపైన దృష్టి పెడుతుంది. పార్టీ పరంగా ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి సూచన చేస్తుంది. పార్టీ బలోపేతానికి ప్రణాళిక రూపొందిస్తుంది. ప్రభుత్వ పథకాల అమలుపై ప్రజాభిప్రాయం తెలుసుకుని నివేదిస్తుంది. ప్రజాభిప్రాయ అధ్యయన నివేదికలను ఎప్పటికప్పుడు పార్టీకి అందిస్తుంది. 2019లో జగన్ అధికారంలోకి రావడానికి సహకరించిన ప్రశాంత్ కిషోర్ నాయకత్వంలోని ఐపాక్ టీం తరువాతి కాలంలో ఋషిరాజ్ సింగ్ నాయకత్వంలో వైసీపీ కోసం పనిచేసింది. తాజా ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత ఆ టీం మొత్తం రాష్ట్రం నుంచి వెళ్ళిపోయింది. ప్రస్తుతం వైసీపీ రాజకీయంగా ఎవరితోనూ కొత్త ఒప్పందాలు చేసుకోలేదు. గత 5 ఏళ్ల కాలంలో జగన్కు ఐపాక్ అందించిన సేవల తరహాలోనే ఇప్పుడు శాంతన్ టీం టీడీపీకి పనిచేయనుంది.